నెల్లూరు జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత 6 ఏళ్లుగా జిల్లాలో పొగాకు సాగు లెక్కలు పరిశీలిస్తే ఏడాది గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమికను పోషిస్తున్న వాణిజ్య పంటలలో పొగాకు ఉత్పత్తి చేసే రైతులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం రాబడిని పొందుతుందే తప్ప రైతులకు ప్రయోజనాలు కల్పించడం లేదు. సాగు చేసే రైతుల నుంచి లైసెన్స్ ఫీజులు కమిషన్లపై చూపించే శ్రద్ధ గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. ఫలితంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికైనా కేంద్రం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పనిచేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా పొగాకు పంటల గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు పొగాకు రైతులు గత 2 సంవత్సరాల నుంచి అతివృష్టి అనావృష్టి వల్ల బాగా నష్టాలతో ఉన్నారు. దానికి కరోనాతో ఇంకా ఎక్కువ ఇబ్బందులని పోయినసారి పంట పండించిన పంటను సరిగా మార్కెట్లో కూడా అమ్ముకోలేక ఆ పంట ధరలో నిలబడక అనేక ఇబ్బందులతో కష్టపడి ఒక్కొక్క బ్యాటరీకి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల పైన రైతులు నష్టపోయినారు. ఆ నష్టపోయిన ప్రభావం వల్ల ఇది ఈ సంవత్సరం చాలా మంది రైతులు పంట వేయడానికి సిద్ధపడలేదు. మొన్న ఇటీవల 2 రోజుల క్రితం సూపర్ నిండి గారితో మాట్లాడినప్పుడు 300 చిల్లర మంది రైతులు గార్నీలు మేము ఈసారి పొగాకు వేయడం లేదు అని వాళ్ళు రాసిచ్చారు రాతపూర్వకంగానే. అటువంటి పరిస్థితిలో నుంచి ఇప్పుడు ఇంకా పంట పెట్టినాక వాళ్ళు మామూలుగా ఇంత పంట కన్నా తక్కువ పండిస్తే ఫైన్ వేసే సిస్టమ్ ఉంది పొగాకు పంట విషయం. అందువల్ల ఇంకా సుమారు 100 మంది రైతులు మేము పంట పండించలేకపోయినామని రాసిచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ పరిస్థితి చూస్తే మామూలుగా రైతులే స్వచ్ఛందంగా పొగాకు పంటల నుంచి మానుకోవాల్సిన పరిస్థితి నష్టాల వల్ల ఈ రకంగా రైతు పరిస్థితి తయారవుతుంది. అందువల్ల దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని పొగాకు పంట గత 3 సంవత్సరాల నుంచి వరుసగా నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఆ నష్టాలు నివారించేదానికి ఈ పొగాకు బోర్డు నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. గతంలో పొగాకు పండించే రైతులు సంఖ్య తగ్గించేదానికోసం ఈ కొన్ని బ్యానర్లు స్వచ్ఛందంగా వదులుకోవడానికి ఆ బ్యానర్లకు సంబంధించిన కొంత నష్టపరిహారం కింద ఆ రైతులు చెల్లిస్తే ఆ బ్యానర్ లైసెన్సులు రద్దు చేసే పరిస్థితి చేస్తే బాగుంటుందని మేము గతంలో మినిస్టర్ నిర్మలా సీతారామన్ దగ్గరికి ఢిల్లీకి పోయి చర్చించినప్పుడు ఆమె అంగీకరించకుండా అసలు మీరు అడిగినట్టు మేము చేయనట్టు ముందు మీరు ఇటువంటి చర్చలు ఎప్పుడు పెట్టడానికి లేదనే రకంలో కూడా ఆమె ఖండించడం జరిగింది ఆ రోజు రైతు ప్రతినిధులతో. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి రోజు రోజుకు చాలా ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం రైతులు పంట కొంత పెట్టారు. ఆ పెట్టిన పంట కూడా మొన్న వర్షాలకు బాగా దెబ్బతిన్నది. మళ్ళా కూడా ఇప్పుడు రైతులు పంట కొద్దిగా అనివార్య పరిస్థితుల్లో కొంత తయారు చేసి పెడుతున్నారు. ఆ పెట్టిన పంటకు బాగా ఖర్చులు ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే రూపాయలు పడిపోయిందంటే భాగంగా విత్తనాలు ఎరువులు పురుగు మందులు అనేక రకాలుగా మామూలుగా శ్రమ ఇవన్నీ బాగా పెరిగిపోయి ఒక్కొక్క బ్యానీకి 7-5 లక్షల రూపాయలు కూడా పెట్టుబడి పరిస్థితులు వస్తామని. అందువల్ల ఈ సంవత్సరం ఈ పండే పంటలు చూస్తే గత 5 సంవత్సరాల కన్నా కూడా ఇంకా ఎక్కువ నష్టం వచ్చేట్టుగా రైతులు ముందుగానే భయపడతా ఉన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ పొగాకు బోర్డు కానీ కలగజేసుకుని ఈ దెబ్బతిన్న ఈ పంటలకు ఈ పొగాకు పంటకు సర్వే చేసి నష్టపరిహారం కింద కూడా కొంత కట్టేయడం అవసరం. అదే రకంలో ఈ పొగాకు పంటకు గిట్టుబాటు ధర కలిగిస్తే తప్ప ఈ రైతులు మళ్ళా తన జీవనోపాధిని కలిగించే పరిస్థితి లేదు. అందువల్ల ఈసారి ఎంత రేటు ఉంటుందనేది ఇప్పుడే రేటు సరిగా ఉండదనే రకంలో రైతులు భయపడే పరిస్థితి ఉంది. అందువల్ల పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ పొగాకు బోర్డు కానీ తగు చర్యలు తీసుకుని రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.